Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ కౌగిలితో క్లారిటీ ఇచ్చేసినట్లే. అవును, ఆ కౌగిల వెనుక బంధం వేరు, దాని వెనుక ప్రేమ వేరు. మమకారంతో పాటు సహకారం కలగలిసిన కౌగిలి అది. వేలాది మంది జనం సాక్షిగా ఆ కౌగిలి ఎవరినో రగిలించేలా ఉంది. ఆ ఎవరన్నది అందరికీ తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు చంద్రబాబు కౌగిలిలో బందీ అయ్యారు. అంతేకాదు, చంద్రబాబు పక్కనే కూర్చొని జగన్ మీద ఒక్క లెక్కన చెలరేగిపోయారు. ఇది కావాలని చేశారంటే రాజకీయాల్లో ఎప్పుడూ అలాగే చేస్తారు. ప్రత్యర్థిని కవ్వించడానికి చేసే అనేక చర్యల్లో ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంతకీ ఆ కౌగిలి అది పెట్టిన గిలి సంగతి ఏంటి అంటే, అమరావతి రాజధాని కోసం రైతులు తిరుపతిలో జరిపిన సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఆ విధంగా ఆయన వైసీపీ లేని లోటు ఆ సభకు తీర్చేశారు. అయితే ఆ సభకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురేగి మరీ రాజుగారు ఆలింగనం చేసుకుంటే, చంద్రబాబు సైతం ఆయన్ని మరింత గట్టిగా దగ్గరకు తీసుకుని ఆత్మీయత చూపారు. పలికేది రఘురాముడు, పలికించేది చంద్రబాబు అని ఇప్పటిదాకా వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. దానిని నిజం చేయాలనుకున్నారో లేక ఇదే రుజువు అని చెప్పాలనుకున్నారో తెలియదు. కానీ ఈ ఇద్దరి కౌగిలి మాత్రం వైసీపీ నేతలకు మండిపోయేదిగానే ఉంది. మరి అంతేకాదు, తమ పార్టీ గుర్తు మీద గెలిచి తమనే తెగనాడుతూ ప్రత్యర్థి చంద్రబాబు సరసన కూర్చొని తాము కోరి మరీ తెచ్చిపెట్టిన మూడు రాజధానుల పాలసీని రాజు వ్యతిరేకిస్తూ ఉంటే వైసీపీ వారికి మంట ఉండదంటే నమ్మేవారుంటారా? మొత్తానికి అమరావతి రైతుల సభ సాక్షిగా రఘురామరాజు మరో అడుగు ముందుకేశారు. నేను మీ పార్టీనే, కానీ నా పాలిటిక్స్ వేరు అంటూ చెప్పకనే చెప్పాడనుకోవాలి. ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేక అలాగే వదిలేస్తారా అన్నది చూడాలి. ఏం చేసినా ఈ పరిస్థితుల్లో వైసీపీకి ఏమీ లాభం లేకపోగా నష్టమే అంటున్నారు. ఇక రాజు జగన్ని ఢీకొట్టి చాలా దూరమే వెళ్ళారు. ఆయన రూటే సెపరేట్ అని కూడా చెప్పేశారు. సో ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా మంచిదన్న వైఖరితోనే ఉన్నారు. మొత్తానికి ఒక్క కౌగిలితో టోటల్గా రగిలించేశారు రాజుగారు.